సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని ఎనకేసుకొచ్చే వ్యక్తి రేపొద్దున మీరు అధికారంతో కొమ్ముగాస్తా ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని అతను ఎనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారు మీరు ఆలోచించుకొనే చేయండి ఈ రోజున రెండు ఇంకొక ఆరు మన చెప్పాను ఆరు నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా పోలీస్ తోటి కన్ఫ్రంటేషన్ చేయను నేను గౌరవం నాకు పోలీస్ అంటే కానీ మీరు అంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో నేను వస్తున్నప్పుడు గొడవ ఇట్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్ అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్ కి ఎదురెళ్ళడం ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను మర్చిపోకండి అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్ ఆరు నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది ఇంకా ఆరు నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు నేను తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము వదలం ఎవర్ని ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టం ఇసక దోపిడీ చేసిన వాళ్ళని కానీ మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి రెండు వచ్చే ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి ప్రధానమంత్రి గారికి తెలియజేయడం కేంద్ర నాయకత్వం అమిత్ షా గారికి తెలియజేయడం ఇదొకటి అలాగే ఐక్యంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి అదొకటి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లాగా ఈ పోటీ ఎలా చేయాలి అనే తర్వాత సంగతి మేము ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి ఇక చంద్రబాబు గారికి జనసేన కాదు ఇది ప్రజల కోసం ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని నా లాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి మీ మీ ఓనర్ని సాక్షి ఓనర్ని అడగండి కాదు బా వినండి సాక్షి ఓనర్ని అడగండి ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సౌత్ అభ్యాసంటారు రకరకాల ప్రశ్నలతోటి మరి మీరు ఇవ్వండి మీరు అది ఇవ్వను మాకు ఉన్నాను 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 చెప్పను నేను అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా ఈ రోజున మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే చంద్రబాబు గారి కోసం అంటే కాదు ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడీ మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా అది
ప్రజాస్వామ్యం ఇదే కదా, దానికి ఉల్లంఘనే కదా అది. వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా నేను, అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా. మనకి జగన్ పులివెందుల నుంచి కాదు, నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. జగన్ పులివెందుల నుంచి కాదు, నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకొని బయట చెప్పకండి, చెప్పకండి. మాకు తెలుసు ఎంతకాలం చేస్తామని, ఇది రాజ్యాంగం ఉల్లంఘన కదా. నేను అనేదైనా నువ్వు చేసుకుంటా వెళ్ళే కొద్దీ మేమేమి ఆగం, అది ప్రలోభం, అది మీ అంటే మీరు భ్రమ అది. అది చాలా దారుణం అది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకరి చావు, ఒకరి చావు, ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలామంది వచ్చేది మాట్లాడుతుంటే, ఇక్కడ విదేశంలో, ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కొమరంపల్లి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది. సంబరం చేసిందనేది కాదు అది, నేను ఆయనతో పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా. అలాగే మొన్నటికి మొన్న చాలామంది ఎవరైనా నన్ను తిట్టినోళ్ళు, ఏదైనా బాగా చనిపోతే నేను ఆనందపడేది కాదు. జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు. అది కనీసం మనం కామ్గా చూస్తాం, తటస్థంగా చూస్తాం, బాగా అయిందని ఎప్పుడు అనుకోడు. అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే. ఒకటి నేను ఇందాక మీకు చెప్పాను, ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి తీసుకెళ్ళి జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది. ఇది నాకెలాగ భద్రత లేదు, నాకెలాగ నాకు భద్రత లేదు, నేను అడగను. ఎందుకంటే అన్నీ తెగించి వచ్చాను, కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి. ఎందుకంటే ఆయన చాలా సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తి, బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి. అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయితే ఎంటైర్ సౌత్ అతలాకుతలం అయిపోతుంది, మర్చిపోకూడదు. ఎందుకంటే కీలకమైన రహదారులన్నీ మొత్తం సౌత్కి అంతా రహదారులను ఇక్కడి నుంచి వెళ్తాయి, ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా. అందుకని ఆంధ్రప్రదేశ్ తాలూకు అనిశ్చితి కానీ ఈ అస మనకి లాలెస్నెస్ కానీ మొత్తం దేశం మీద పడుతుంది. అందుకని ఆ దృష్టితోటే నేను ప్రధానమంత్రి గారికి, మనకి అమిత్ షా గారి దగ్గర దృష్టికి తీసుకొని ప్రెసిడెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇదండి, అది నేను నమ్మట్లేదు, అసలు అది నేను నమ్మట్లా. అదేంటంటే నేను ప్రతిసారి ఇదే అడుగుతాను, సార్ మీ మీద ఈ పర్సెప్షన్ ఉంది అంటే మరి నేను ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చాక నాయకులు ఇప్పుడు మీకు నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను, నేనేం చెప్తానో నా ఒపీనియన్ మీరు వెళ్ళి అడుగుతారా ఆయన్ని? మీరు అమిత్ షా గారిని అడగలరా? వీళ్ళు చెప్పిందా మరి వాళ్ళ ఎంపీలు ఎవరో చెప్తారు మీకు? వాళ్ళు వెళ్ళి అడగలేరు కదా మీరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రతిదీ మీకు ఇన్ని రాష్ట్రాల తాలూకు న్యూస్ ప్రతిదానికి వాళ్ళు స్పందించడం తప్పు. నేను వెళ్ళి ప్రతి ఊళ్ళో జరిగిన ఒక ఒపీనియన్కి నేను స్పందించి ఎలా స్పందించలేను? అన్ని రాష్ట్రాలు జరిగిన దానికి వాళ్ళు స్పందించలేరు వాళ్ళు. అందుకని నాకు తెలుసు కదా, దీని వెనక బీజేపీకి సంబంధం లేదు. వాళ్ళు సింహాలు అమ్మ సింగిల్ గారు అమ్మని చెప్పండి. మేము సింహాలు, మేము మనుషులు అమ్మ, మేము జంతువులు కాదు, మేము మనుషులు. మీ మీద మాటలు దాటి కొనసాగేది, ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు, మరి ఇంకా ఆ మాటలన్నీ ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను 2014 పార్టీ పెట్టినప్పుడు ప్రాణాలు తెగించి ఈ రోజు ఉంటే ఉంటాం, రేపు పోతే పోతాం అలా వచ్చిన నాకేం వాళ్ళు తిడితే ఏంటంటే నువ్వు నమ్మి చెయ్యి అప్పుడు చెప్తున్నాను.